మండలంలోని చౌలూరు పంచాయతీ రామచంద్రపురం సచివాలయం 2 నందు జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక, చౌలూరు మధుమతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, జోష్న రెడ్డి, చౌలూరు పంచాయతీ సర్పంచ్ సంజప్ప ఆద్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు చౌలూరి మధుమతి రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. అది ఇంకా జరగదని మనం నిర్ణయం గట్టిగా తీసుకోవాలి. జగనన్న అంటున్నట్టు 175 లో మనది కూడా ఒకటి కావాలి. ఆ దానికి తోడు మనం కృషి చేయాలి. నేను మీకు ఖచ్చితంగా ఒక భరోసా ఇస్తున్నాను, మనము ఎంతగా చిత్తశుద్ధితో నేను తప్పకుండా వర్క్ చేస్తానని వాళ్ళకు మాట ఇస్తున్నాను. వాళ్ళు కూడా నాకు అంతే గట్టి భరోసా ఇస్తున్నారు. అది జరిగేలా చూసే బాధ్యత నాది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఇలా నిలబడుకుని కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయినా ప్రతి ఒక్కటి ఓర్చుకుని మా ఫ్యామిలీకి ఎంత నష్టం జరిగిందో ఏ ఫ్యామిలీకి జరగలేదు. అయినా కూడా నేను ఇక్కడ ఉన్నానంటే జగనన్న అంటే మాకు అంత పిచ్చి అభిమానం. వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమ అనేకంటే అది నిస్వార్థమైన ప్రేమ అండ్ ఊరికే లేదు. మీకు తెలుసు వాళ్ళని అభిమానించే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళ కోసమే మేము ఈ రాజకీయాల్లో ఉన్నాము. అందుకనే చెప్తున్నాను, మనకు కావలసిన ఏ పనులకైనా మనకు ఏదైనా నేను మీ తరఫున నేను పోరాడి చేస్తాను. మీరెవరూ అధైర్యపడద్దండి, అసంతృప్తి పడదండి. నేను మీకున్నాను, ఎప్పుడు ఇక్కడే ఉంటాను లోకల్ గా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 2024 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో మనం తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే గెలిపించుకోవాలి ఖచ్చితంగా అని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇక్కడ ముగిస్తున్నాను.